హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ వాసవి కాలేజ్ తమను చీట్ చేసిందని ఇంటర్ విద్యార్థులు ఆరోపించారు. పరీక్షలు మొదలైనా హాల్ టికెట్లు ఇవ్వలేదు కాలేజీ యాజమాన్యం. ఉదయమే కాలేజీకి వచ్చిన విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. కాలేజీ తీరుతో విద్యా సంవత్సరం నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. కాలేజీ నిర్వాకంతో 224 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఏడాదిగా అక్రమంగా కాలేజీ నడుపుతున్నా అధికారులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. సచివాలయం ఎదుట ఆందోళన చేశారు శ్రీ వాసవి కాలేజ్ స్టూడెంట్స్. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు స్టూడెంట్స్. ఫైనల్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ ఇవ్వాలి ఇస్తాం ఇస్తాం అని 1 వీక్ నుండి తినిపించుకుని మా కాలేజ్ మేనేజ్మెంట్ తీరా చూస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిన కాలేజ్ మొత్తం లాస్ మాకు ఇంతవరకు హాల్ టికెట్ ఇవ్వాలి. మిగతా స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాసిన వాళ్ళ ఫేసెస్ నేను చూసుకుని కూర్చొచ్చిన రోజు వచ్చింది మాకు ఈ రోజు. సప్లిమెంటరీ మాకు అవసరం లేదు. సప్లిమెంటరీ లో బ్యాక్ లాగ్స్ వస్తే ఎప్పుడు రాసుకొని వెళ్ళిపోయి మాకు అవసరం లేదు. మాకు ఇట్లా హాల్ టికెట్స్ కావాలి. మా డబ్బులు అన్ని తీసుకొని వెళ్ళిపోయారు అసలు మా హాల్ టికెట్స్ లేదు. ఏం లేదు ఎంత కట్టారు మీరు మొత్తం ఫీజు ఎంత కట్టారు? 20,000 వాసవి కాలేజ్ ఇష్యూపై ప్రభుత్వం స్పందించింది. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. వాసవి కాలేజ్ విద్యార్థులకు ఈ ఏడాది వృధా కాకుండా చూస్తామన్న కడియం ఎంసెట్ రాసే వెసులుబాటు కల్పిస్తామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. మరోవైపు శ్రీ వాసవి కాలేజీకి అనుమతి లేకపోవడంతోనే హాల్ టికెట్స్ ఇవ్వలేదన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్. విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే అధికారుల అవినీతి దాహమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు కాలేజీ నిర్వాహకుడు సీనయ్య. అనధికారిక కాలేజీగా చెబుతున్న అధికారులు మరి పర్మిషన్ లెటర్ ఎందుకు ఇచ్చారో చెప్పాలంటున్నారు. 5 లక్షల లంచం ఇవ్వనందుకే బోర్డు కార్యదర్శి లాగిన్ ఇవ్వలేదని అందుకే విద్యార్థులకు హాల్ టికెట్స్ రాలేదని ఆరోపిస్తున్నారు. విద్యార్థులంతా తనను క్షమించాలని కోరుతున్నాడు సీనయ్య. జూన్ 21, 2016 రోజులనే నేను అప్లికేషన్ ఫర్ ది నేమ్ చేంజ్ అప్లికేషన్ ఫర్ ది షిఫ్టింగ్ 2 పెట్టుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఇన్స్పెక్షన్ చేసినటువంటి ఆర్ఐఓ గారు నేను సెక్రటరీ గారికి నేను అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. మరి ఆ రోజున సంబంధిత అధికారి ఆ రోజు మరి నాకు నోటీస్ ఎందుకు ఇవ్వలేనని నేను సెక్రటరీ గారిని క్వశ్చన్ చేస్తున్నాను. ఆ రోజు నోటీస్ ఇవ్వకుండా ఈ రోజున నా పిల్లలకు మరి మీరన్నీ మరి ఆ రోజున నేను ఫైల్ చేసినప్పుడు
మీరు నాకు సంబంధిత అకడమిక్ ఇయర్ కు సంబంధించి అఫిలియేషన్లు ఇచ్చుకుంటూ నేమ్ చేంజ్ ఇవన్నీ చేసుకుంటూ ఈ రోజున నా కాలేజ్ కు పర్మిషన్ లేదు అనడం నాకే విడ్డూరంగా ఉంది. తర్వాత ఇప్పుడు 250 మంది విద్యార్థులకు సంబంధించి నేను ఆన్లైన్ ఎన్రోల్మెంట్ కొరకు జూన్ నుండి అడుగుకుంటూ వస్తున్నాను. జూన్ నుండి ఓపెన్ కానటువంటి లాగిన్ ఫిబ్రవరి 18, 2017 రోజున ఓపెన్ అయింది. ఎందుకంటే సిఓఈ గారు ఒక లక్ష రూపాయల లంచం తీసుకొని దాన్ని లాగిన్ ఓపెన్ చేయడం జరిగింది. ఆన్రోల్ అయిన తర్వాత మీరు 5000 ఫైన్ కడితే తప్ప మీ పిల్లలకు హాల్ టికెట్లు అందవు అని చెప్పేసి సిఓఈ గారు చెప్పారు. తర్వాత సెక్రటరీ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. సో దాంట్లో సెక్రటరీ గారు ఏమన్నారంటే నీ 250 మంది పిల్లలకు 13 లక్షల ఫైన్ అవుతుంది కాబట్టి మా నాకు అండ్ సుశీల్ కుమార్ గారు కలిపి ఒక 5 లక్షల లంచం ఇవ్వండి, నీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో హాల్ టికెట్లు అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. గత 2 నెలల నుండి వాళ్ళ ఫైల్కు నా ఫైల్ గురించి తిరుగుతున్నటువంటి ఆ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి కెమెరాలే సాక్ష్యం, అక్కడ ఉన్నటువంటి స్టాఫే సాక్ష్యం. నేను ఎంత తిరుగుతున్నది అనేది మార్నింగ్ టు ఈవినింగ్ సెక్రటరీ గారి కొరకు ఎంతవరకు వెయిట్ చేసింది అనేది. నేను నిరుద్యోగిని సార్, అంత అమౌంట్ కట్టలేను. మినిమం ఫీజ్ 500 ఫైన్తో వేయండి, నా పిల్లల కాల్ టికెట్లు ఇవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా సెక్రటరీ గారు నాకు 5 లక్షల లంచం ఇస్తే తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేనట్టు సెక్రటరీ అశోక్ కుమార్ గారు, సుశీల్ కుమార్ గారు, సిఓఈ గారు. వాసవి కాలేజ్ యజమాని సీనయ్యకు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అలవాటే అన్నారు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్. 2015లో ఎల్బీ నగర్లో నవోదయ కాలేజీ పెట్టి విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసి బోర్డులో పే చేయకపోతే హాల్ టికెట్స్ ఎలా వస్తాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. అధికారులకు లంచం ఇచ్చారంటున్న సీనయ్య వ్యాఖ్యల్లో నిజం లేదంటున్న బోర్డు కార్యదర్శితో నరేందర్ ఫేస్ టు ఫేస్. వాసవి కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు పరీక్ష హాజరు కాకపోవడం పట్ల తీవ్ర ఆరోపణలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మన పక్కనే అశోక్ కుమార్ గారు ఉన్నారు, అడిగించే ప్రయత్నం చేద్దాం. ఐఏఎస్ గారు ఉన్నారు సార్, ఇక్కడ ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలపై మీరు ఎలా స్పందిస్తారు? ఈ ఆరోపణలు నిరాధారమైనవి. అతను మొత్తము ఎక్స్పోజ్ అయిపోయాడు కాబట్టి అతనికి ఎలాంటి డిఫెన్స్ లేక డిఫెన్స్లో పడిపోయాడు కాబట్టి ఇలా ఎదురు ఆరోపణ చేస్తున్నాడు. అయితే మొత్తం అక్కడ మోసం చేసి ఇక్కడ కూడా మోసం చేసి ఆయన మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటా అన్నప్పుడు ఎదురు తిరిగి ఇలా ఎదురు ఆరోపణ చేస్తున్నాడు. అయితే మేము ఇవన్నీ కూడా ఈయన రికార్డ్స్ గతంలో కూడా చేసిన వెరిఫై చేసినాము. అయితే మా దృష్టికి వచ్చింది ఏంటంటే 2010లో కూడా నవోదయ కాలేజ్ అని పెట్టాడు, సరిగ్గా ఇక్కడ ఎల్బీ నగర్లో పెట్టాడు. పెట్టేసి సరిగ్గా ఇదే సమయంలో 2015లో ఇట్లాగే ఫీజులు కట్టకుండా షార్టేజ్ వస్తే ఇది ఫీజు 2010లో నవోదయ కాలేజ్ అని పెట్టడం జరిగింది. ఇది ఇతనే ఇప్పుడు చేసిన సో ఇతనికి ఒక నేర చరిత్ర ఉంది. ఈయన ఏం చేశాడంటే 2015లో కూడా ఫీజు తీసుకొని వసూలు చేసి మాకు కట్టలేదు, అంటే బోర్డుకి కట్టలేదు. బోర్డు కట్టనందున అప్పుడు కూడా పిల్లలు ఇలాగే ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ సరూనగర్లో వాళ్ళకి రాయించడం జరిగింది విద్యార్థుల భవిష్యత్తు. అప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ అప్పుడే బయటపడ్డది అది, అందుకనే వాళ్ళకి అప్పుడు సరూనగర్లో రాయించారు. అప్పుడు మళ్ళీ ఆ నవోదయ కాలేజ్ అది జరిగిన వెంటనే అతనికి పెనాల్టీ వేయిస్తే 11 లక్షల దాకా పెనాల్టీ వేయడం జరిగింది. అప్పట్లో అది తప్పించుకొని యాక్షన్ కూడా తప్పించుకొని అప్పుడు ఎత్తేసాడు, కాలేజ్ ఎత్తేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఈ అవతారం ఎత్తి సూర్యాపేటలో డిఫెంక్ట్ ఉన్న కాలేజీని కొనుక్కొని అనాథరే షిఫ్టింగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళందరినీ మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మళ్ళీ ఇప్పుడు కట్టకుండా చేస్తున్నాడు. ఇది చరిత్ర పునరావృతమైంది, నేరం పునరావృతమైంది. మీ మీద లేకపోతే కింద ఉన్నటువంటి ఒక అధికారి మీద కూడా 5 లక్షల రూపాయలు మమ్మల్ని హాల్ టికెట్ల కోసం అడిగారు అని మీ మీద స్ట్రేట్గా ఆరోపణలు చేశాడు. మీకు కింది స్థాయి ఉన్నటువంటి ఇంకో అధికారికి కూడా 2 లక్షల రూపాయలు ముందస్తుగా ఇచ్చాము, ఆయనకు కూడా ఇవ్వమని కూడా ప్రెషర్ చేశారు. అది ఇవ్వలేకపోవడం వల్లే మమ్మల్ని ఈ రకంగా క్రిమినల్ కేసులు పెట్టేందుకు చూస్తున్నారు అని ఆయన అంటున్నారు. ఇవన్నీ నిరాధారమైనవి. ఎగ్జామ్ ఫీజు కట్టడం అంతా కూడా ఆన్లైన్ ఉంటుంది, ఎవరు మా దగ్గరికి రారు, మేము ఎప్పుడు అడగము, వాళ్ళు ఎవరు ఏం చేయరు. ఇదంతా కూడా ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. దీనికి పక్క పెనాల్టీ కూడా ఉంటే సిస్టమే జనరేట్ చేస్తుంది. కాబట్టి మాతో కాంటాక్ట్ చేయని అవసరం లేదు, వాళ్ళు కట్టని అవసరం లేదు. ఇదంతా ఆన్లైన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఈ ఆధారం, ఈ ఆరోపణలన్నీ నిరాధారము. ఇది కేవలం తన ఆయన మీద ఉన్న ఆరోపణ, ఆయన నేర చరిత్ర ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది, ప్రూవ్ అయింది, అందరి ముందు ముందుకొచ్చిందని తెలిసి ఇలా ఎదురు ఆరోపణలు చేస్తున్నాడు. ఇందులో ఎలాంటి ఆధారం లేదు. మేము ఎన్ని కాలేజెస్కు అఫిలియేషన్ ఇచ్చినాము, ఎక్కడ చిన్న కంప్లైంట్ లేకుండా చేసినాం. దాదాపు 3000 కాలేజీలు మన రాష్ట్రంలో ఉన్నాయి,
అందరికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎక్కడ కానీ చిన్న కంప్లైంట్ లేకుండా ఇతను నేరస్తుడు కాబట్టి ఇంతకుముందు కూడా ఇలాగే చేశాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త కాలేజీలో చేసినప్పుడు మీరు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు లేదా గవర్నమెంట్ వాళ్ళ కాలేజీని పర్మిషన్ ఇవ్వకుండా మొత్తం క్యాన్సిల్ చేయకుండా ఉండాల్సింది కదా, ఎందుకు ఈ స్థితి దాకా తీసుకొచ్చాను? ఆ కాలేజ్ ఎత్తేసాడు, డిసఫిలియేషన్ అయిపోయింది. అది నవోదయ కాలేజ్, నవోదయ కాలేజ్ కెప్టెన్ ఎల్బి నగర్ డిసఫిలియేషన్ అయిపోయింది. అక్కడ నుంచి పారిపోయాడు దొరకకుండా, పోలీసులకు దొరకకుండా. ఇప్పుడు మళ్ళీ ఈ అవతారం ఎత్తి చేసి ఇప్పుడు ఈ బయట ఇప్పుడు మా ముందుకు ఇలా వచ్చి ఎదురు ఆరోపణలు చేస్తున్నాడు. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ ఈ సమస్య ఒక విద్యార్థులకు, అంతిమంగా ఆ కాలేజ్ యాజమాన్యానికి సంబంధించిన ఎలా ఉన్నా కూడా విద్యార్థులు మాత్రం 250 మందికి ఇబ్బంది కలిగింది, కానీ ప్రత్యామ్నాయంగా మాత్రం మరో 2 నెలల్లో ఇంకో ఎగ్జామ్ పెడతానంటున్నారు. కానీ ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఎపిసోడ్ లో, గతంలో జరిగిన సంఘటనలు కాదు భవిష్యత్తులో జరగకుండా ఏం యాక్షన్ ప్లాన్ ఉంది? ఇదేను ఒక నేరస్తుడు ఇంతకుముందు కూడా చేసిన నేరచరిత్ర ఉంది కాబట్టి ఇతను తప్పకుండా క్రిమినల్ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయించి ప్రాసిక్యూట్ చేయించాలి, సరైన శిక్ష విధించేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారి మీద వారికి ఒక అవకాశం కల్పించి మా గవర్నమెంట్ కాలేజ్ హయాత్ నగర్లో వారందరికీ అవకాశం కల్పించి మెయిన్ పరీక్షలు రాయించి వాళ్ళకి ఒక సంవత్సరం కోల్పోకుండా, అకాడమిక్ ఇయర్ కోల్పోకుండా మార్చిలో పాస్ అయిన వారితో సమాన అవకాశాలు ఉండే విధంగా, అర్హతలు ఉండే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం, వెసులుబాటు కలిగిస్తాము. వాసవి కాలేజీ చైర్మన్ శ్రీనివాస్ ఆరోపణ చేస్తున్నట్టుగా తాము ఎక్కడ కూడా అవినీతికి కానీ లేదంటే ఎక్కడ కూడా లోపాయికారి ఒప్పందం కానీ చేసుకోలేదు, పూర్తి స్థాయి నిబంధనల ప్రకారమే అతనికి శిక్ష విధించేందుకు ప్రయత్నం జరుగుతుంటే ఆయన మాత్రం మా మీద ఆరోపణలు చేస్తున్నారని అశోక్ కుమార్ గారు తెలియజేస్తున్నారు.